एंटी करप्शन ब्यूरो के अहदेदारों ने रिश्वत के इल्जाम में अहदेदार को गिरफ्तार कर लिया। तफसीलात के मुताबिक कार्रवाई में ब्यूरो के अहदेदारों ने मियापुर सब डिवीजन के असिस्टेंट डिवीजनल इंजीनियर डी रमेश और उसके माउन के पांडू को 3,500 रुपए की रिश्वत हासिल करते हुए रंगे हाथों गिरफ्तार कर लिया। बताया जाता है कि दरख्वास्त गुजार किशोर ने ब्यूरो से शिकायत की और इल्जाम आयद किया कि बर्खी मीटर नस्ब करने के लिए 3,500 रुपए का मुतालबा किया गया था और ब्यूरो ने मस्कुरा अहदेदारों को रिश्वत की रकम हासिल करते हुए रंगे हाथों गिरफ्तार कर लिया। సోలార్ రూఫ్టాప్ ఎక్విప్మెంట్ చేసే కంపెనీలో పనిచేస్తారు. వీళ్ళు ఒక్కొక్క వాటర్ అపార్ట్మెంట్కి అగ్రిమెంట్ చేసుకుంటారు, రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ ఫిట్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంటారు. అట్లనే భవ్యశ్రీ అపార్ట్మెంట్ అని ఉంటుంది ఇక్కడ అమీర్పూర్లో, నియర్బర్లో. దానికి సోలార్ రూఫ్టాప్ ఫిట్ చేయడానికి ఒక నెట్ మీటర్ అనేది ఉంటుంది. ఆ నెట్ మీటర్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ వాళ్ళు టీఎస్ఎస్ పీడిసి లోడ్ ఇవ్వాలి, దానికోసం అప్లై చేసుకున్నాడు. అదే ఆ నెట్ మీటర్ శాంక్షన్ చేయడానికి ఇక్కడ ఏడీ గారు 3,500 రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. కాబట్టి మేము దాని మీద ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీలో కూడా ఈ ఏడీ గారు రమేష్ 3,500 రూపాయలు కూడా డిమాండ్ చేసినట్టు ప్రూవ్ అయింది. తర్వాత ఈరోజు కిషోర్ నుంచి 3,500 రూపాయలు లోపల తీసిపోయాడు దానికి, ఆయన డిమాండ్ చేయడం వల్ల తీసిపోయాడు. అయితే ఆయన రమేష్ గారు ఆయన కింద పనిచేసే సబ్ ఇంజనీర్ పాండుకి ఇవ్వమని ఆయన చెప్పాడు. దాంతో ఆయన లంచం డబ్బుని పాండుకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మేము పోయి వాళ్ళ ఇద్దరిని కూడా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము. ఇదే కేసులో ఈ రమేష్ గారి ఇంట్లో కూడా ఎక్కువ ఆస్తులు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. దానివల్ల ఆయన ఇంట్లో కూడా మేము సోదాలు చేస్తున్నాము. ఇంకోటి ఈ రమేష్ గారు ఇంతకుముందు ఏఈ ఉన్నప్పుడు బాచ్పూర్లో కూడా ట్రాప్ అయ్యాడు. ఆ ట్రాప్ కేసు కూడా పెండింగ్ ఉంది. అప్పుడు ఎంత తీసుకున్నారు సార్ లంచం? ఫైల్లో ఉంది. ఈరోజు వీళ్ళిద్దరిని పాండుని రమేష్ గారిని అరెస్ట్ చేస్తున్నాము. రేపు కోర్టులో ఒక్కటి చేస్తాము.